జోగులంబ గద్వాల జిల్లా దరూర్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో దరూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఎస్ఈసీఎల్ అధ్యక్షుడు డివై రామన్న ఆధ్వర్యంలో తాజా మాజీ ఎమ్మెల్యే డీకే అరుణ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిని పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గడ్డం కృష్ణారెడ్డి, రామాంజనేయులు, మున్సిపల్ వైస్ చైర్మన్ గంజిపేట శంకర్, బండల వెంకట్రాములు, శ్రీనివాసులు, వహీద్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఏపించుకున్న వాళ్ళు ఇట్లా రాండి వేసుకుని పుట్టల నర్సింహులు, సిల్క్ మేస్త్రి, సిల్క్ మేస్త్రి సత్యన్న కొలంపల్లి, ముంబై హనుమంతు ఆనందం, ఇద్దాల శ్రీను, మల్దన్న, మళ్ళీ మనం వచ్చినాక మన అభయాస్తం తీసేసినారు, బీమా తీసేసినారు, స్కాలర్షిప్లు తీసేసినారు, అన్ని బంద్ అయిపోయి మళ్ళా మహిళా సంఘాలకు ఇప్పుడు 5 లక్షల దాకా ఉంది వాళ్ళకు. అంతవరకే ఇస్తారు, ఫస్ట్ 50, తర్వాత 1 లక్ష, 2 లక్షలు, తర్వాత 5 లక్షలు ఉంది. ఫస్ట్ సంఘం, కొత్త సంఘం అయితే 50,000 బీమా, 5 లక్షలు ఆ కుటుంబానికి బీమా, ఆ మహిళా సంఘం ఉన్న సభ్యురాలి కుటుంబానికి 5 లక్షలతో బీమా. భర్త కానీ భార్య కానీ ఎవరు ప్రమాదానికి గురైనా ఆ బీమా కుటుంబానికి అంతా కూడా వర్తించే విధంగా కూడా బీమా కూడా పెట్టబోతున్నాము. అదేవిధంగా ఈ మహిళా సంఘాల స్కాలర్షిప్లు, అభయహస్త పెన్షన్ ఇవన్నీ కూడా మళ్ళా పునరుద్ధరిస్తాం. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ఉంది, షాది ముబారక్ మనం ఉన్నప్పుడే ఉండే, మనం వియపలేక మొత్తం ప్రచారం చేయలేదు. కళ్యాణ వేరే పథకాలు ఉన్నాయి, అంగన్వాడి పథకంలో ఉండే, బంగారు తల్లి పథకం అన్ని తీసేసి నా కొత్త పేరు పెట్టుకున్నాడు దానికి. ఈ యొక్క పెండ్లి అయ్యే పిల్లలకు పైసలు ఇచ్చేది కళ్యాణ లక్ష్మి షాది ముబారక్తో పాటు బంగారు తల్లి పథకం కూడా మళ్ళీ మనం పెట్టబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తే ఆడపిల్లలకు చిన్న కడుపులో ఉన్న ఆడపిల్లల మీద ఆడపిల్ల వద్దు, ఆడపిల్ల భారం అనుకుంటున్నారు, ఆ భారం అనకూడదు, ఎవరికి ఆ భారం ఉండకూడదని ఆడపిల్ల పుట్టిన వాళ్లకు తప్పకుండా ఆడపిల్లని చిన్నప్పటి నుంచే ఆ పాప చదువుకునే వరకు కూడా సహాయం అందించారు. నష్టమైంది ఏం లేదు, వస్తు సంపాదించండు మా మొత్తం మస్తు సంపాదించండు. 60 ఏళ్ళలో మేము ఇంతవరకు కష్టం చేసి సంపాదించింది కానీ ఉట్టి సంపాదన ఏమైనా సంపాదించలే. ఆ 40, 4 ఏళ్ళలో అధికారంలోని ఫుల్ సంపాదించండు. ఆయన చేసినది ఏం వ్యాపారం లేదు, ఏం లేదు, మొత్తం భూములు సంపాదించండు. చుట్టుముట్టు గద్వాల చుట్టుముట్టు భూములు, భూములు లోపల లోపలే రాపించుకున్నారు. గవర్నమెంట్ భూములు అంతా ఎవరు పేరు మీద రాపించుకునేది, వాళ్ళు చేసుకునేది, అమ్ముకునేది, లెక్క లేనంత సంపాదన సంపాదించండు. పోయినసారి పుస్తలు పట్టుకుని తిరిగిండు, ఇది ఒకటే మిగిలినాయి, ఇది ఒకటే మిగిలినాయి. మరి ఈరోజు ఇన్ని కోట్లు అడికెళ్ళి వచ్చినాయి, మరి అప్పుడు పుస్తకాలు పట్టుకుని తిరిగిన వాళ్ళు కూడా, అది కూడా మనం ఆలోచన చేయాలి. ఈరోజు ప్రజాధనాన్ని, ప్రజలను భయపడించుకుంటా, వాళ్ళని భయపడించుకుంటా ఈరోజు ఉసుక వ్యాపారం అయితే మందికి ఇల్లు కట్టుకుందామంటే ఉసుక దొరకదు. అప్పుడు వేల ఇల్లు కట్టి ఉసుక ఒక్క ట్రాక్టర్ ప్రాబ్లం రాలే, ఇంజనా ఇల్లు కట్టుకుని ఒక్కరికి. ఈరోజు సొంత ఇల్లు కట్టుకుందామంటే కూడా ఉసుక ప్రాబ్లం, వీడ ఉసుక వేయించుకోవాలంటే వారం వారం నిలబడాలి. ఎప్పుడు వస్తుందో ట్రాక్టర్, ఎప్పుడు పర్మిషన్, ఆన్లైన్ దానికి పెద్ద పంచాయతీ, ఎవరు తెచ్చుకున్నారు, చదువుకున్న వాళ్ళు తెచ్చుకుంటారు కానీ అందరికి ఎడ సాధ్యమవుతుంది. పర్మిషన్ తెచ్చుకున్నా కూడా యాదో పంచాయతీ, ఆ ఉసుక వాళ్ళు మాత్రమే గద్వాళ్ళు ఎవరు అమ్ముతారంటే టీఆర్ఎస్ నాయకులు అమ్ముతారు. వాళ్ళు ఏం రేటు పెడితే ఆ రెడ్డి కొనుక్కున్నారు, ఏ రేటు చెప్తే వాళ్ళు బుద్ధి గుడ్డిన రేటు వాళ్ళు చెప్పిన రెడ్డి కొనుక్కున్నారు. ఆన్లైన్ బుక్ చేసినా వాళ్ళతోనే కొనుక్కున్నారు, కొనుక్కొని ఇంకనే లేదు. కాబట్టి మనం అందరం కూడా మనం వచ్చినాక ఇంతకుముందు ఎట్లా ఫ్రీ అని అంటాడు ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఏం ఆదాయం లేదు, ఉసుక నుంచి మొత్తం ఎవరంతా వాళ్ళే దోసుకొని తిన్నారు. మేము వచ్చినాక ప్రభుత్వానికి
1,000 కోట్ల ఆదాయం చేసినాం అని చెప్తున్నాడు. 1,000 కోట్ల ఆదాయం తక్కువ పడింది. ఐదో కాడి నుంచి 1,000 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి ఏమన్నా? ఈరోజు 1,000 కోట్ల ఆదాయం ఇక్కడ చూపిస్తున్నావు, నువ్వు 10,000 కోట్ల ఆదాయం ఎంత కొడుతున్నావు? ఇక 1,000 కోట్లు గవర్నమెంట్ చూపిస్తున్నావు, వెనకనేమో 1,000 కోట్లు దోసుకుంటున్నారు ఆయన కొడుకు వాళ్ళంతా. మొత్తం ఏడబోయిన ఉసుక టెండర్లన్నీ వాళ్ళవే మొత్తం. ఇక రావణపాడు కదా, మొత్తం ఉసుక టెండర్లన్నీ వాళ్ళవే. పైపుల వాళ్ళు అన్ని వాళ్ళవేటండి. ఇంకోటి బాగా నింకలేదు, ఇంకోటి ఏనికలేదు. కొంచెం ఆటోలు వేసుకొని బండ్లు వేసుకొని ఇక్కడనే మాకు కూలి చేయి. ఇంకా ఇంత దూరం వస్తున్నారు. ఈరోజు మొత్తం కర్ణాటకకి వెళ్ళి వస్తున్నారు, పక్క వేరే ప్రాంతాలకు వెళ్ళి వస్తున్నారు, ఇక్కడ రాయలసీమకి వెళ్ళి వస్తున్నారు పని చేయడానికి మనతో. ఈరోజు అందరు కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో ఎక్కడికో బతకనీకి పోకుండా ఇక్కడనే ఆధారం అయ్యేటట్టు నెట్టంపాడు ప్రాజెక్టు వచ్చినాక మన నీళ్ళు వచ్చినాక 2012లో మనం నీళ్ళు ఇచ్చినాం. నేను మంత్రిగా ఉన్నప్పుడు గుడ్డెద్దొడ్డి లిఫ్ట్కి నీళ్ళు ఇచ్చినాం. మా తెలివిగా ఆ రోజు రైతులకంతా కూడా మొత్తం ఒకేసారి ఉన్నాం మాఫీ చేసింది. మళ్ళీ ఈ టీఆర్ఎస్ పార్టీ వచ్చి మొన్న 1,00,000 రూపాయలు అన్నది 4 దఫాలు చేసింది. వడ్డీ అంతా మీ మీదనే మిగిలిపోయింది. అప్పు ఒకటి అయింది, వడ్డీ మాత్రం మళ్ళీ మీకే వదిలేసినాడు. సో ఆ వడ్డీ మిగిలిన పైసలే ఇప్పుడు 4,000 పంచుతా అంటున్నాడు ఆయన. ఆవిడ వడ్డీ మిగిలించిండు, 4,000 ఎకరాకని పెట్టినాడు. కాబట్టి ఈరోజు 2,00,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపట 100 రోజుల లోపల రైతులకు 2,00,000 రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ కూడా చేస్తారని చెప్పింది. ఆయన 4 గేట్లు ఏమి ఇవ్వలే. సో ఇవన్నీ కూడా మనం రైతులకు చెప్పుకోవాలి. ఈరోజు ప్రతి ఒక్క రైతు సంబంధించి కానీ, మహిళలకు సంబంధించి కానీ, చదువుకునే పిల్లలకు కానీ, నిరుద్యోగులకు కానీ, ఈరోజు అన్ని కులాలకు కూడా ఆయన కార్పొరేషన్ పెట్టినా, దీనికి ఇంత బడ్జెట్ పెట్టినా, దానికి అంత బడ్జెట్ పెట్టినా, దీనికి ఇంత పెట్టినా, ఎస్సీ సప్లాన్ని ఇంత పెట్టినా, అంత పెట్టినా, 50,000 కోట్లు పెట్టినా నేను ఎస్సీలకు అన్నాడు. 10,000 కూడా ఖర్చు పెట్టలేదు. 10,000 ఎస్సీ కార్పొరేషన్ నుంచే తిరిగి నాకు తిరిగిన వాళ్ళు తిరుగుతూనే ఉండరు, తిరుగుతూనే తిరుగుతూనే ఉండరు. పేపర్ల మీదనే ఉన్నాయి కానీ కింద ఎక్కడ కూడా ఏం జరిగింది లేదు. బీసీ కార్పొరేషన్ అంటాడు, ఎస్సీ కార్పొరేషన్ అంటాడు, మైనారిటీ కార్పొరేషన్ అంటాడు, ఆ కార్పొరేషన్, ఈ కార్పొరేషన్ అంటాడు. అన్నిట్లో కూడా 10 మందికి ఇచ్చి అందరిని లేపి కూసబెట్టి తిప్పే తప్పితే ఎవరికి ఏం చేసింది లేదు. కాబట్టి మీ అందరు కూడా పెద్ద 8,00,000 రూపాయలు ఎక్కువ అంటే 6,00,000 రూపాయలు ఎస్సీలకు ఎస్టీలకు 6,00,000 రూపాయలు ఆ 2 బెడ్రూమ్ల ఇంటికి ఇవ్వడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.